హలో అండి, అందరికీ నమస్తే. మీ అందరికీ మంచి రుచికరమైన ఉసిరికాయ పచ్చడి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. కొన్ని ఉసిరికాయలతోనే మనం ఈ పచ్చడిని రెడీ చేస్తున్నాము. మరి ఎక్కువగా నేను ఒక 1 కేజీ కాదండి, ఒక 1/2 కిలో ఉసిరికాయలని నేను ఇప్పుడు పచ్చడిగా తయారు చేసి ఈ వీడియో చూపెడుతున్నాను. మీ అందరూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉసిరికాయలని తీసుకొని తడి లేకుండా శుభ్రంగా కడిగేసి మనం రెడీగా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం చింతపండుని ఒక 100 గ్రాములు తీసుకొని దీంట్లో వేడి నీళ్ళు వేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే నానబెట్టేసి ఉంచేయండి. ఆ తర్వాత ఒక 2-3 స్పూన్లు ఆవాలని పొడిగా తయారు చేసుకోవాలండి. దీంట్లో మనం కొన్ని మెంతులు కూడా ఒక 1/2 స్పూను మెంతులు కానీ లేదంటే 1 స్పూన్ కానీ, చేదు ఎక్కువగా అవుతుందండి మెంతులు ఎక్కువగా వేస్తే, కొన్ని వేసుకోండి. అలా వేసిన తర్వాత ఇవి కొంచెం వేగాలండి. ఇలా వేగిన తర్వాత మనం చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లో మెత్తటి పొడిలాగా తయారు చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టాం కదండి, ఇది మనకి ఫ్రెష్గా రావాలంటే గుజ్జు అనేది ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసుకొని రెడీగా పెట్టేసుకొని అదే నూనెలో మనకి పిండి జల్లెడతోని స్టీల్ది, మామూలుగా మనకి ప్లాస్టిక్ది కాదండి, ఇలాంటి స్టీల్ది కానీ ఉంటే మీరు దీంతో చింతపండు రసాన్ని తీసుకొని రెడీగా పెట్టేసుకోండి. దీంట్లోనే కొద్దిగా పసుపు వేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక నూనె మనకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడంత నూనె వేసుకొని అలాగే ఉసిరికాయ ముక్కలన్నింటినీ కూడా వేయించుకోవాలి. ఇది డైరెక్ట్గా మనం హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మనకి పై వరకే వేగుతాయండి, లోపల పచ్చిగా ఉండిపోతుంది. అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా దాదాపు ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ముక్క కంప్లీట్గా వేగుతుంది. ఇప్పుడు మనకి రుచి అనేది బాగుంటుంది. ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత ఒక సపరేట్ బౌల్లోకి తీసుకొని ఈ నూనెని అలాగే ఉంచేసుకోండి. ఇదే నూనెలో కొద్దిగా జీలకర్ర వేసుకొని రెడీగా పెట్టేసుకోండి. ఒక సపరేట్ బౌల్ తీసుకొని దీంట్లో ఒక 100 గ్రాములు కారం అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. మనం కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు అలాగే దీంట్లోనే మెంతులు ఆవాల పొడి ఇవన్నీ వేసిన తర్వాత చింతపండు కూడా మనం రెడీగా పెట్టేసుకున్నాం కదా, అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఉసిరికాయ ముక్కలను కూడా వేసి ముక్కలన్నిటికీ కూడా ఉప్పు కారం ఈ మిశ్రమాలన్నీ బాగా పట్టేలాగా కలపండి. ఇలా రెడీ అయిన తర్వాత చింతపండు రసాన్ని మీరు పులుపు తినే దాన్ని బట్టి కూడా వేసుకోవచ్చండి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత మనం ముక్కలన్నిటికీ కూడా బాగా పట్టేలాగా కలపండి. ఆ తర్వాత మనం వేడి చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేయించి పెట్టుకున్న నూనె కూడా దీంట్లో వేసేసుకోండి. మీరు నార్మల్ నూనె ఏదైనా వాడచ్చండి, పల్లి నూనె అయితే చాలా బాగుంటుంది పచ్చళ్ళకి టేస్ట్ అనేది. ఇలా మీరు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ మీకు ఇష్టమైన నూనె ఏదైనా వాడచ్చు. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఒక 3 రోజుల తర్వాత మనకి నూనె అనేది పైకి తేలుతుంది. ఆ తర్వాత మీరు టేస్ట్ అన్నది చూసి మరికొంత నూనె కూడా కలుపుకోవచ్చు. నచ్చిందండి నా వీడియో మీ అందరికీ. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి.